स्वयंभू श्री वरसिद्धि विनायक स्वामीवारी देवस्थान कार्यनिर्वहणाधिकारी कार्यालय मीटिंग हाल नंदु पालक मंडली समावेश निर्वहिंचारु। ई समावेश नंदु वार्षिक बजेट मरियु विविध अभिवृद्धि कार्यक्रमालपै चर्चिंचि निर्णयालु तीसुकोवडं जरिगिंदि। ई समावेश नंदु पालक मंडली अध्यक्षुलु मोहन रेड्डी, देवस्थान कार्यनिर्वहणाधिकारी वेंकटेश, पालक मंडली सभ्युलु नरसिंहुल शेट्टि, कोंडय्य तदितरुलु पाल्गोन्नारु। गणांक विभाग अंशमु देवालय धर्मादाय शाख स्वयंभू श्री वरसिद्धि विनायक स्वामी वारी देवस्थान 12వ నెల డిసెంబర్ ది అదే విధంగా జనవరి కూడా అయిపోయింది కాబట్టి జనవరి కూడా కదా దాని కింద రెండో అంశంగా ఉంది। ఈ రెండు అంశాలు ఆదాయ వ్యయాలను పరిశీలించి ఆమోదించడం గురించి డిసెంబర్ నెలలో దేవస్థానానికి 8,90,50,849.72 రూపాయలు ఆదాయం వచ్చింది। ఖర్చు 10,26,31,531.48 రూపాయలు ఖర్చు అయింది। ఈ వర్క్స్ వర్క్స్ రిలీజ్ చేశాం దానివల్ల ఇది అదనంగా వచ్చింది। ఇది సంబంధ వివరములు పట్టికలో పొందుపరిచి ఇందు వెంట మన గౌరవ ముఖ్యమంత్రితో సెప్టెంబర్లోనే ప్రారంభించాలని అనుకున్నప్పటికీ అనివార్య కారణాల వలన వాయిదా పడింది। ఈ మధ్య మళ్ళీ ఈ యొక్క శూన్య మాసం వెళ్ళిన తర్వాత మన ముఖ్యమంత్రి గారే మన శారదాపీఠం స్వాములు వాళ్ళకు ఫోన్ చేసి నేను రావడానికి కొద్దిగా ఇబ్బంది అవుతా ఉంది, ప్రారంభంగా కాలేదు, అక్కడ స్వామి యొక్క కార్య రథాన్ని ఎక్కువ రోజులు పెండింగ్ ఉంచడం మంచిది కాదు అనే ఉద్దేశంతో స్వాములు వారికి చెప్పిన తర్వాత ఎండోమెంట్ మినిస్టర్ గారు కూడా మాట్లాడి ఒక ముహూర్తము ఏర్పాటు చేసి 15-16 తారీఖులలో చేయడం తర్వాత ఈ యొక్క 16వ తారీఖును వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు। వాళ్ళకి ఇంకా వేరే కార్యక్రమాలు తిరుమల ఈరోజు ఉన్నందువల్ల, రేపు బోర్డు మీటింగ్ ఉన్నందువల్ల ఈరోజు కన్వీనియంట్గా ఉంటుందని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు। వాళ్ళు స్వరూపానంద స్వామి, ఉత్తరాధికారి స్వాత్మానంద స్వామి వాళ్ళిద్దరూ కూడా ఈరోజు వస్తున్నారు। అదేవిధంగా మన దేవాదాయ శాఖ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కూడా వస్తున్నారు ఈ కార్యక్రమానికి। ఇంకా ఈయన మన కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా, స్టాండు, అన్నదానము ఇవన్నీ కూడా ఈ సంవత్సరము చేయబోతున్నాం కాబట్టి ఈ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎక్కువగా వెచ్చించడానికి ట్రస్ట్ బోర్డు నిర్ణయం తీసుకునింది। అదేవిధంగా వివిధ లైసెన్సులన్నీ కూడా కాల పరిమితి 31 మార్చితో అయిపోతున్నాయి కాబట్టి వాటి అన్నింటినీ కూడాను మళ్ళీ 1/4/22 నుండి మరో 3 సంవత్సరాలు కొన్ని 1 సంవత్సరానికి ఈ యొక్క టెండర్లన్నీ కూడాను ఆమోదించడానికి నిర్ణయం తీసుకున్నాము। అదేవిధంగా హోర్డింగ్స్ బెంగళూరు నుండి అట్లా కర్ణాటక నుండి తర్వాత ఇట్లా తమిళనాడు నుండి కాణిపాకంకి వచ్చే దారులు, అదేవిధంగా తిరుపతి నుండి వచ్చే దారులు అన్నీ కూడాను స్వామివారి ఫోటోలతో హోర్డింగ్లు ఏర్పాటు చేసి ఈ యొక్క కాణిపాకం యొక్క విశిష్టతను తెలియజేసి భక్తుల్ని ఎక్కువగా ఆకర్షించడానికి కూడాను ఈ ట్రస్ట్ బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది। అదేవిధంగా ఇది ఆర్చిల్ కూడాను నిర్మాణానికి నిర్ణయం తీసుకుంది కాబట్టి ఈ యొక్క సమావేశము ముఖ్యంగా ఇటువంటి నిర్ణయాలన్నీ కూడాను తీసుకోవడం జరిగిందని తెలియజేస్తున్నాను। అదేవిధంగా అన్నదానం కూడాను యాక్చువల్ అయ్యే నమః ఈరోజు కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం యొక్క చరిత్ర స్వర్ణ అక్షరాలతో లిఖింపదగింది। ఎందుకంటే ఈరోజు స్వామివారికి గత 17 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి భక్తులు అనేక మంది ఎదురు చూస్తున్నటువంటి స్వర్ణరథం ప్రారంభానికి నొచ్చుకుంది కాబట్టి స్వామివారి ఈరోజు స్వర్ణరథంలో ఊరేగుతున్నారు కాబట్టి ఇది కాణిపాకం చరిత్రలో ఒక చరిత్ర అధ్యాయంగా మిగిలిపోతుంది। అదేవిధంగా ఈరోజు కాణిపాకం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సమావేశం కూడా బడ్జెట్ సమావేశం, ఇది బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ బడ్జెట్ను కూడాను ఆమోదించడం జరుగుతుంది। ఇందులో మనకు టోటల్గా దేవస్థానానికి ఆదాయము 78,61,00,000గా ఆదాయాన్ని, అదేవిధంగా ఖర్చు 86,78,00,000, లోటు బడ్జెట్ 8,17,00,000। ఇది బడ్జెట్ సెషను, దేవస్థానం యొక్క మొత్తం ఆదాయం మరోసారి చెప్తున్నాను అంచనా అంటే వచ్చే సంవత్సరానికి 78,61,00,000,
వచ్చే సంవత్సరానికి ఖర్చు 86,78,00,000 8,17,00,000 లోటు బడ్జెట్ అన్నమాట. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి కాబట్టి ముఖ్యంగా మనకు భర్తీ చేయడానికి ఇంకా డొనేషన్లే భక్తులు ఇచ్చే విరాళాలే కదా మాకు కాబట్టి భక్తుల నుండి ఎక్కువగా విరాళాలు ఆశిస్తున్నాం. దాన్ని రేపటి నుండి 17వ తారీఖు నుండి పాకెట్స్ రూపంలో పునరుద్ధరించడానికి అదేవిధంగా ప్రసాదం కూడాను యథావిధిగా భక్తులకు ఇవ్వడానికి ట్రస్ట్ బోర్డు వారు ఆమోదించారని తెలియజేస్తున్నారు. ఈరోజు కాణిభాగం ఆలయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. గత 17 సంవత్సరాల నుంచి బంగారథం కోసం ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ఈరోజు భక్తులకి ఉభయదారులకి అందరికీ ఈరోజు శారదాపీఠం స్వామి తరఫున మన ఎండోమెంట్ తరఫున మినిస్టర్ గారు రమేష్ గారు అందరూ ఇచ్చేసినారు. మన ఎమ్మెల్యే గారు కూడా ఇచ్చేసినారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకి బంగారాన్ని ప్రారంభిస్తారు. ప్రారంభించి మన భక్తుకి లంకితం చేస్తారు. అందరూ మీరందరూ కూడా దాంట్లో పాల్గొని అందరూ పాల్గొని శారదాపీఠం స్వామివారి పాత్ర కోరుచున్నాము. అలాగే మన ట్రస్ట్ బోర్డు మీటింగ్ ఈరోజు జరిగింది. ట్రస్ట్ బోర్డు సభ్యులు అందరూ కలిసి ఏకగ్రీవంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేపట్టాలా, ఈ కానిభాగం డబ్బులు ఇంకా బాగా డెవలప్ చేయాలా, మంచి భక్తులకు అందరికీ సౌకర్యం బాగా కల్పించాలని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల పైన ప్రత్యేక దృష్టి పెట్టి అన్నీ ఆమోదం తెలిపారు. బడ్జెట్ కూడా నెసరికి ఎటువంటి లోకా లేకుండా బడ్జెట్ కూడా ఆమోదం తెలిపినారు. అలాగే అన్నప్రసాదం కూడా ఈ కరోనా వల్ల ఆపేసి ఉంటే రేపటి నుంచి స్టార్ట్ చేద్దామని దాన్ని తీర్మానం చేసినారు. అందరూ ఈ మెంబర్స్ అందరం కలిసి స్వామివారికి వచ్చినప్పుడు పూజలో పాల్గొంటాము. మీరందరూ కూడా పూజలో స్వర్ణ ప్రారంభోత్సవం పాల్గొని విజయవంతం చేయాల్సి వచ్చినాము.